हेलो फ्रेंड्स, मेरे चुनाव चंदेश यूट्यूब चैनल फ्रेंड्स नैन मुझक लास्ट वीडियो नैन कैप्चर्स एंट्री कैप्चर एला एंट्री चेयर वाट वेबसाइट गुरी ना वीडियो अंदर और वेबसाइट गुरी नैन आईट ओपन चेयली मरी दी एधा रिजिस्टर चुस्को अंदर वर्क चेयरनेबोना अदो इप्ड चूदा फ्रेंड्स फ्रेंड्स ना चैनल की फर्स्ट टाइम वे लाइक ना वीडियो ने लाइक चेक कमेंट चेक अलागे सब्सक्राइब चुस्को अलागे पक्न बेल आइकन क्लिक फ्रेंड्स फ्रेंड्स इपड़ आलस्य क्रोम ब्राउज़र नीचे गूगल ओपन चेसी ఇక్కడ టూ క్యాప్చర్స్ అనే టైప్ చేయండి. టూ క్యాప్చర్స్ ఇక్కడ చూడండి. టూ క్యాప్చర్ అని కొడితే మనకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ అది టూ క్యాప్చర్ లాగిన్ టూ క్యాప్చర్ డాట్ కామ్ ఈ విధంగా ఉంది కదా. దీని పైన క్లిక్ చేయండి. ఈ విధంగా దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది చూడొచ్చు. ఇక్కడ టూ క్యాప్చర్స్ ఇక్కడ అన్ని విధాలుగా ఉంది. క్యాప్చర్స్ అంటే ఈ విధంగా చూడండి. ఇక్కడ ఆర్డర్ క్యాప్చర్స్ ఈ విధంగా ఉంది కదా. దీన్నే క్యాప్చర్ అని అంటారు. ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ 0.5 US డాలర్ ఫ్రమ్ 1000 సాలిడ్ క్యాప్చర్స్ అంటే 1000 క్యాప్చర్స్ మనము ఇలాంటి క్యాప్చర్స్ ఎంటర్ చేస్తే మనకు 1 డాలర్ వరకు మనీ అనేది రావడం జరుగుతుంది. 1 డాలర్ ఈక్వల్ టు ఇండియన్ రూపీస్లో ట్రాన్స్ఫర్ చేస్తే 70 రూపీస్ అవుతుంది. ఈ విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, హోమ్ డాటా ఎంట్రీ వర్క్ ఇన్స్టెంట్ పేమెంట్ ఈజీ టు స్టార్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ రేట్స్ అనేది చూడొచ్చు. రేట్స్ మనం 1000 క్యాప్చర్స్కి రీక్యాప్చర్స్ చేస్తే 2.99 డాలర్ వరకు చేయొచ్చు. అలాగే నార్మల్ క్యాప్చర్స్కు 1000 చేస్తే మనం 0.78 లేదా 1 డాలర్ వరకు మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సాల్వింగ్ స్పీడ్స్ ఈ విధంగా ఉండాలి. ఈ మనీకి ఈ విధంగా ఉండాలి. సర్వీస్ లోడ్ వచ్చేసి ఈ విధంగా పర్సంటేజ్ ఉండాలి. వర్కర్స్ ఆన్లైన్ ఈ విధంగా ఉంటారు. అదేవిధంగా కిందికి వస్తే మళ్ళీ సాటిస్ఫాక్షన్ వర్క్ ఫ్రమ్ ఇక్కడ చూడొచ్చు మీరు. సాటిస్ఫాక్షన్ వర్కర్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు, టెంపరీ పర్మనెంట్లీ ఏ విధంగా ఇక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడొచ్చు. అదేవిధంగా కిందికి వచ్చేస్తే ఇక్కడ దీని యొక్క టైప్ ఉన్న క్లయింట్స్ కంపెనీస్ అనేది మనం చూడొచ్చు. ఇక్కడ PHP డాట్ నెట్ పేరల్ జావా ఈ కంపెనీస్ ఇక్కడ కింద ఉన్న కంపెనీస్ అన్నీ దీనితో టైప్ అయి ఉన్నాయి. అయితే పైకి వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ ఏ విధంగా అవ్వాలో చూడండి. ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. రిజిస్టర్ ఇందులో నా యొక్క అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను శాంపిల్గా మీకు చూపిస్తున్నాను. అది ఎలానో చూడండి. ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్, మీ యొక్క కొత్త పాస్వర్డ్, మళ్ళీ రిపీట్ పాస్వర్డ్, మళ్ళీ మీ యొక్క పాస్వర్డ్ని రిపీట్ పైన క్లిక్ చేసిన ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేసి ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ ఆడియో రీడ్ అని క్యాప్చర్లో ఉంది కదా, దాన్ని ఇక్కడ టైప్ 2 వర్డ్స్ ఉంది కదా, దీనిలో క్లిక్ చేసి ఆడియో రీడ్ చూడండి. ఇక్కడ ఆడియో స్పేస్ ఇచ్చి రీడ్ అని టైప్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ అనేది అయిపోతుంది. తర్వాత మనం లాగిన్ అనేది అవ్వచ్చు. ఈ విధంగా మీరు కావచ్చు. నాది ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు లాగిన్ అనేది చేస్తున్నాను. చూడండి, లాగిన్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మెయిల్ అడ్రస్ లాగిన్ అవ్వడానికి కింద పాస్వర్డ్, ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా,
సైన్ ఇన్ చేస్తే ఇక్కడ మనం డాష్ బోర్డ్ అనేది చూడొచ్చు. ఇక్కడ చూడండి దీని యొక్క డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. డాష్ బోర్డ్ ఇక్కడ డాష్ బోర్డ్ పేఅవుట్ స్టార్ట్ వర్క్ క్వెరీస్ సాటిస్ఫైక్ బ్లాగ్ వర్కర్స్ ఈ విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ పేఅవుట్లో మీకు చూపిస్తాను పేఅవుట్ ఏ విధంగా ఉంటుంది అనేది. పేఅవుట్ ఏ విధంగా మనం మనీ అనేది విత్డ్రా అనేది చేసుకోవచ్చు అని వెబ్ మనీ ద్వారా మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ వచ్చేసి $0.5. ఇందులో ఫ్రీగా మనం విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మనీ $0.5 సేమ్ ప్రాసెస్. బిట్ కాయిన్ ద్వారా $1 ఫ్రీగా విత్డ్రా చేసుకోవచ్చు. యాడ్ అడ్వైజ్ కోర్స్ $0.5 అప్హోల్.com $0.5 పేరు ఉంది కదా $0.5 ఎర్టీఎం $1 అనేది మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. విధంగా మనం ఇక్కడ మన యొక్క మనీ వచ్చిన తర్వాత మనీ ఎంటర్ చేసి చేంజ్ చేస్తే మనకు మనీ అనేది మనం మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డాష్బోర్డ్లో చూడండి స్టార్ట్ వర్క్ ఫైనాన్స్ రికార్డింగ్ స్ట్రాటటిక్స్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ స్టార్ట్ వర్క్లో ఎలా వర్క్ చేయాలని చూపిస్తాను. స్టార్ట్ వర్క్ ఇక్కడ క్యాప్చర్ అనేది చూడొచ్చు. నార్మల్ ప్లేస్ రీక్యాప్చర్ చూడండి. ఇక్కడ ఇక్కడ స్టార్ట్ ఉంది కదా. స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి మనం క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ స్టార్ట్ ఓవర్ అనేది స్టాప్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక క్యాప్చర్ ఒకటి రెండు క్యాప్చర్ అనేది టైప్ చేసి మీకు చూపిస్తాను. స్టార్ట్ పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా ఉంది కదా. 5xngf7 స్పేస్ ఇచ్చి ఎఫ్ చూడండి. ఈ విధంగా మనం క్యాప్చర్ అనేది ఎంటర్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా మనం క్యాప్చర్ అనేది ఎంటర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నేను బ్యాక్కి వెళ్తున్నాను. డాష్ బోర్డ్ పైనకి వెళ్తే చూడండి ఈ విధంగా మనం క్యాప్చర్ అనేది టైప్ చేసి ఎంటర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ కిందికి వస్తే రిఫరల్ లింక్ ఉంది. ఇక్కడ ఈ రిఫరల్ లింక్ ద్వారా కూడా మనం మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనం మనీ అనేది ఎర్న్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు ఆ లింక్ ద్వారా సైన్అప్ అవ్వండి. దాని ద్వారా మీకు మనీ వస్తుంది, నాకు కూడా కొంత మనీ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ యొక్క సలహాలు అనే సూచనలు నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.